మూడు దఫాలుగా రైతు రుణమాఫీ, రేపు లక్షలోపు మాఫీ చేస్తామన్న రేవంత్, నేరుగా రైతుల ఖాతాల్లో జమ. ఎంపీడీఓ అదృశ్యంపై కలకలం, మాజీ ఎమ్మెల్యే బెదిరించారని సూసైడ్ నోట్లో ప్రస్తావన, విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశం. భీమిలి ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాలు, అనుమతులు తీసుకోలేదన్న గంట, సొసైటీకి ఇచ్చిన స్థలమెంతో తేల్చుతామన్న నేత. రామగుండం ఓపీసీ 2లో ప్రమాదం, మట్టి పళ్లలు పడి ఇద్దరు కార్మికుల మృతి, సింగరేణి ఏరియా ఆసుపత్రికి మృతదేహాలు. తిరుపతిలో నితిన్ గడ్కరీ పర్యటన, జాతీయ రహదారుల భద్రతపై సమీక్ష, కేంద్ర మంత్రికి ఎంపీ గురుమూర్తి విన్నపాలు. ఎన్డీఎస్ఏ మధ్యంతర రిపోర్ట్పై రివ్యూ, శనివారం ఢిల్లీలో ఎన్డీఎస్ఏ అధికారులతో భేటీ, తెలంగాణ తరఫున హాజరవుతానన్న ఉత్తమ్. కాకినాడ జిల్లాలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు, కలెక్టర్ రాకతో మట్టి మాఫియా పరార్, అనుమతులు లేకుండా తవ్వద్దని వార్నింగ్. ముద్రగడ ఇంటికి అంబటి, పేరు మార్చుకున్నందుకు అభినందనలు, రాజకీయాల్లో అరుదైన నేత అన్న మాజీ మంత్రి. మధ్యప్రదేశ్ మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం, రేపు ఎల్లుండి కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు, తెలంగాణకి ఉన్నాయన్న వాతావరణ శాఖ. పాతబస్తీలో భక్తి శ్రద్ధలతో మొహర్రం, ఏనుగంబారిపై బీబీకా ఆలం ప్రతిష్ట, ఊరేగింపులో పాల్గొన్న వేలాది షియాలు. పెళ్లి బారాత్లో తల్వార్తో డాన్స్లు, కేసు పెట్టిన హైదరాబాద్ సంతోష్ నగర్ పోలీసులు, అరెస్ట్ చేసి జైలుకి తరలింపు. కార్మికుడు కొట్టుకుపోవడంపై ఆగ్రహం, తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడి, కాంగ్రెస్ ముస్లిం లీగ్ ఆందోళనతో ఉద్రిక్తత. డెహ్రాడూన్లో భారీ వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం, బద్రీనాథ్ హైవేపై విరిగిపడిన కొండ చర్యలు. కర్ణాటకలో స్థానిక కోటా రిజర్వేషన్ బిల్లుకు బ్రేక్, పరిశ్రమల నుంచి పలు అభ్యంతరాలు, పరిశీలించాకే ముందుకు వెళ్తామన్న సిద్ధరామయ్య.